లాగా మీకు ఒక అవకాశం చూపెట్టి, ఓకే, సి యు ఆర్ సో డెస్పరేట్ ఫర్ సంథింగ్, యు ఫర్ ఫర్ ఎనీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్, మీ ఎయిమ్ ని మీ గోల్ ని నేను నేను ఆసరాగా తీసుకుని, బికాజ్ ఐ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ మై హ్యాండ్స్, చూడు మిత్ర సో అండ్ సో రిక్వైర్మెంట్ ఉంది, అట్లా చేస్తేనే నేను నీకు అవకాశం ఇస్తాను. సో మరి ఇది ఈ ఎక్స్ప్లాయిటేషన్ కాస్టింగ్ కౌచ్ అని అంటారు కదా మరి సినిమా ఇండస్ట్రీలో. సో ఇది ఎంతవరకు అంటే దీని మూలంగానే అవకాశాలు రావట్లేదు అనే అమ్మాయిలందరూ కూడా? లేదు లేదు, అట్లాంటివి ఏం లేదు. సి ఒక మనిషి ఫెయిలియర్ అయిపోవాలంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు పెద్ద అయిపోతారు అంటే ఒక ప్రొడక్షన్ హిట్ అవుతుంది, ఫిల్మ్ హిట్ అయిపోవాలంటే దాని వెనకాల ఎంతో మంది పనిచేస్తారంటే, ఒకవేళ మీరు ఫెయిలియర్ అయిపోవాలంటే అంటే మీరు ఫెయిలియర్ అక్కడ చూస్తున్నారంటే అక్కడ కూడా మీలో ఏదో ల్యాక్ ఉంది, అంటే ఏదో మిస్సింగ్ ఉంది కాబట్టి మీరు అక్కడ దాకా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ల్యాక్ లేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మిత్ర ఈజ్ లైక్ గుడ్ పర్ఫార్మర్, గుడ్ లుకింగ్, గుడ్ స్క్రీన్ అపియరెన్స్, అసలు ఏ ప్రాబ్లం లేదు, డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఏ ప్రాబ్లం లేదు, జస్ట్ సింప్లీ వాళ్ళు ఏదో ఇండిసెంట్ ప్రపోజల్ ఇచ్చారు, దానికి ఆమె ఒప్పుకోవట్లేదు, దాని గురించి ఆ అమ్మాయిని ప్రాజెక్ట్ లో తీసేశారు. ఇట్లాంటి సినారియోలో వాట్ యూ సే? అట్లాంటివి సినారీలు మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? అదైతే ప్యూర్ పార్షియాలిటీ, అది అందరికీ తెలుసు. ఓకే, అప్పుడు మా చేతిలో ఏమి లేదు. ఇప్పుడు దాని గురించే కదా మరి ఉద్యమం నడుస్తుంది. అవును, సో మీరు దీనికి ఉద్యమానికి సపోర్ట్ చేస్తారు? ఉద్యోగం అంటే ఇట్లా ఇట్లాంటివి టాక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తున్నారు కదా, ఫస్ట్ నేను విన్నాను ముంబై అమ్మాయిల గురించి, అంటే ముంబై అమ్మాయిల గురించి, ముంబైకి ఎనీ నాన్ లోకల్ అమ్మాయి, నాన్ లోకల్ అమ్మాయి అయితే అంటే ముంబై నుంచి రాగానే సినిమాలో పెట్టేసుకుంటారు. అట్లా అంతలేదు అంతలేదు, నేను ఆల్మోస్ట్ 2014 to 2015 ఆఫీసెస్ తిరిగి 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 తెలుగు అమ్మాయిలానే కష్టపడ్డారు. సి ఇప్పుడు తెలుగు అమ్మాయి ఇది అమ్మాయి అంటే ముంబై అమ్మాయి నాన్ లోకల్ అమ్మాయి అట్లాంటివి ఇష్యూ కానే కాదు. మీరు మీ మీద టాలెంట్ ఉంటే, మీ మీకు ఆ కెపాసిటీ ఉంటే మీరు ఆ సినిమాని మీ భుజం మీద తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్తారంటే ఎవరైనా మీ మీద డబ్బులు పెడతారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒకవేళ మీ మీద డబ్బులు పెట్టడానికి రెడీ అయ్యాను అనుకో, మీ మీద ఏముంది? అది చూస్తారు ఫస్ట్. మేము ఒక ఓకే ప్రొడ్యూసర్ ని పక్కన పెట్టండి, కానీ ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తేనే కదా కెపాసిటీ ఉందో లేదో తెలుస్తుంది. ఫస్ట్ ఆపర్చునిటీ అయితే ఇవ్వాలి కదా. సి ఫస్ట్ ఆపర్చునిటీ అయితే ఇవ్వాలి కదా, కానీ అది ఫస్ట్ మీ లుక్ లో ఏమొస్తుంది, పర్సనాలిటీ వస్తుంది, ఆ పర్సనాలిటీ ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతుందా లేదా అది ఇంపార్టెంట్. సెకండ్, ఆ తర్వాత ఆ క్యారెక్టర్ ని వాళ్ళు బిల్టప్ ఎలా చేస్తారు అది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒక మనిషి పని కాదు, ఎంత మంది దీని మీద పని చేస్తారు. ఆ తర్వాత ఒక రైటర్ క్యారెక్టర్ బిల్డ్ చేస్తారు, స్క్రిప్టింగ్, స్క్రీన్ ప్లే అవన్నీ సెట్ అవుతుంది కాబట్టి ఒక క్యారెక్టర్ ఒక స్క్రీన్ మీద నిలబడుతుంది. ఓకే, మేము వాళ్ళని హీరోస్ అంటాం, హీరోయిన్స్ చెప్తాం, కానీ అది ఒక హీరో హీరోయిన్ కాదు, అది ఒక మనిషియే, కానీ దాన్ని క్యారెక్టర్ బిల్డ్ చేసి ఒక మొత్తం ప్రొడక్షన్ హౌస్ విత్ ద ప్రొడ్యూసర్ హావ్ గాట్ దెమ్ ఆన్ స్టేజ్. ఇప్పుడు దానికి మేము కాస్టింగ్ కౌచ్లో లింక్ చేస్తే అది తప్పు, ఓపెన్గా అది తప్పు, ఎవరైనా చెప్తే అది తప్పు. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లు బట్టలు నేను కొనుక్కుంటాను, అది వేరే వాళ్ళు చెప్తే అది నేను ఎలా కొంటాను? ఇప్పుడు నేను ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి నాకు ఒక అమ్మాయి కావాలి, నాకు ఒక అబ్బాయి కావాలి, యాక్చువల్లీ ఇవన్నీ అమ్మాయిల మీద వచ్చింది, కానీ ఇక్కడ అబ్బాయిలు కూడా అంతనే కష్టపడుతున్నారు. ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అసలు ఎవరు చూడట్లేదు. అది అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కూడా, అబ్బాయిలకి ఒకవేళ అబ్బాయిలకి అమ్మాయిల కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి ఇక్కడ. అవును, అబ్బాయిలు ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసి మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేసి మార్కెట్ లో ఉండిపోవాలి, రోల్ అయిపోవాలి. అమ్మాయి అయితే సరే ఒకవేళ హిట్ అయింది అనుకో హీరోతో పక్కన అయితే వేరే మూవీ వచ్చేస్తుంది, కానీ హీరోస్ ఇంకా కష్టపడాలి బాడీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఒకవేళ మేము ఇది ఒప్పుకుంటే అంటే కౌస్టింగ్ కౌచ్ కాస్టింగ్ కౌచ్ ఉందని ఒక మాట మేము ఒప్పుకుంటే అమ్మాయిల కోసం ఈజీయే కదా. కాస్టింగ్ కౌచ్ కి మీరు అగ్రీ చేస్తే అమ్మాయిలకి కేక్ వాక్, కేక్ వాక్ అగ్రీ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నాం కదా, నాలాంటి పరిస్థితియే కదా, మూవీ ఆఫీస్ తిరిగి 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 ఎండ్ ఆఫ్ ద డే సెకండ్ ఆక్యుపేషన్ కి వచ్చి దాంట్లో డబ్బులు సంపాదించుకొని ఇక్కడ వచ్చాను మళ్ళీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, నేను మోహన భోగరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫస్ట్ క్లిక్. ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలన్నీ సేకరించి యూట్యూబ్లో పెట్టి మంచి మంచి గుళికలు ప్రజలకు అందించే ది బెస్ట్ ఛానల్గా ఎదగాలని బ్లెస్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్.